హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్. ఈ వీడియోలో నేను మీకు 195 గజాల్లో అంటే 4 సెంట్ల స్థలంలో అమ్మకానికి ఉన్న ఒక అద్భుతమైన ఇల్లు చూపించబోతున్నానండి. ఇది ఒక వెంచర్ లో ఉంది. అన్ని ఫెసిలిటీస్ అంటే రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్ లైన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇల్లు అయితే. పర్సనల్ గా ఈ ఇల్లు నాకైతే చాలా చాలా నచ్చిందండి. ఇది కొనుక్కునే వాళ్ళకే కాకుండా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇది తప్పకుండా ఈ హౌస్ ని చూడండి పూర్తిగా వీడియో. దీని ప్లాన్ గానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్స్ డిజైన్స్ కానీ అన్ని కూడా చాలా చాలా బాగుంటాయండి. చూడండి, ఇదైతే పార్కింగ్ చాలా స్పేషియస్ గా వచ్చింది మనకి. దీని డైమెన్షన్స్ వచ్చేసి 34x50 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. నార్త్ సైడ్ మనకి పొడుగ్గా కారిడార్ లాగా ఇచ్చారండి, చాలా బాగుంది. ఇక్కడ ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు మనకి బ్రషింగ్ కి, అది కూడా ఇక్కడ చాలా బాగుంటుందండి. అసలు ఈ నార్త్ సైడ్ ఈ గ్యాప్ లో నుంచినప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది అండి. ఎందుకంటే మంచి చల్లగా అది వెంటిలేషన్ అది కూడా చాలా ప్లెజెంట్ గా అనిపించింది ఈ ప్లేస్ నాకు. ఇక్కడ చూడండి, బయట మనకి గోడకి ఈ కజారియా టైల్స్ అండి ఇవి. ఈ ఇంటికి అంతటికి కూడా కజారియా టైల్స్ యూజ్ చేశారండి వీళ్ళు. చాలా బాగుంది కదా డిజైన్. అలాగే డోర్స్ అన్ని కూడా టేక్ వుడ్ డోర్స్ అండి. చాలా మంచి సింపుల్ డిజైన్స్ తో ఇచ్చారండి. మనకి హెవీ డిజైన్స్ ఉన్న డోర్స్ తర్వాత డస్ట్ అది పట్టేసి క్లీనింగ్ అది చాలా కష్టంగా ఉంటుందండి. నాకైతే ఈ డోర్స్ పర్సనల్ గా చాలా చాలా నచ్చినాయి. అలాగే చూడండి, ఇది వచ్చేసి లివింగ్ రూమ్. కింద వైట్ కలర్ టైల్స్ తో అసలు చాలా అద్భుతంగా ఉంది. నాకైతే లోపలికి వెళ్ళగానే చాలా ప్లెజెంట్ గా అనిపించిందండి. ఇక్కడ మనకి నార్త్ సైడ్ ఒక 2-డోర్ విండో ఇచ్చారు, అలాగే ఒక డోర్ కూడా వచ్చింది. మనకి ఫాల్ సీలింగ్ డిజైన్స్ అది కూడా చాలా ప్లెజెంట్ కలర్స్ తో సింపుల్ మోడల్స్ తో ఇచ్చారండి. మంచి ప్రొఫైల్ లైట్స్ అది కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. మనకి చక్కగా స్పేషియస్ గా ఉంది లివింగ్ రూమ్ అయితే. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వచ్చింది. డైనింగ్ ఏరియా దగ్గర కూడా ఒక 2-డోర్ విండో ఇచ్చారు సౌత్ సైడ్ కి. అలాగే ఒక వాష్ బేసిన్ ఇచ్చారు హ్యాండ్స్ అది వాష్ చేసుకోవడానికి. అది పూజా రూమ్ అండి. ఇది మంచిగా మనం ఇంకా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత ఇది దీనికి కూడా 2-డోర్ విండో ఇచ్చారండి బయటికి ఈస్ట్ సైడ్ కి. బాగుంది చాలా. అలాగే కిచెన్ చూడండి, ఓపెన్ కిచెన్. చక్కగా చాలా ప్రశాంతంగా హ్యాపీగా స్పేషియస్ గా చాలా బాగుంది. నిజంగా ప్రతి ఇంటికి కూడా కిచెన్ రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కిచెన్ రూమ్ ఎంత స్పేషియస్ గా ఉంటే వాళ్ళకి అంత ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా మనకి 2-డోర్ విండో ఇచ్చారు ఈస్ట్ సైడ్ కి. అలాగే మనకి ఏమైనా సామాన్లు స్టోర్ చేసుకోవడానికి పైన సబ్జా కూడా ఇచ్చారండి. చక్కగా బయటకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం సౌత్ సైడ్ కి గ్యాప్ ఇచ్చారు, హోల్ ఇచ్చారు. నాకు టైల్స్ అయితే చాలా ప్లెజెంట్ గా బాగున్నాయండి. వైట్ కలర్ ఎప్పుడైనా సరే మంచి క్లాసీ లుక్ వస్తుందండి ఏ ఇంటికైనా కానీ. ఇక్కడ షెల్ఫ్లు ఇచ్చారండి, మనం ఏమన్నా డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకుని డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 షెల్ఫ్లు ఇచ్చారు ఇలాగా. ఇప్పుడు బెడ్రూమ్స్ చూద్దామండి. మనకి అన్ని డోర్లు కూడా టేక్ వుడ్ అండి, చూసారు కదండి. చాలా ప్లెయిన్ గా నాకు ఇలాగా ఈ డోర్స్ అయితే చాలా బాగా నచ్చినాయి అండి. మన క్లీనింగ్ అది కూడా చాలా బాగుంటాయి. బెడ్రూమ్స్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చక్కగా కలర్ కాంబినేషన్స్ అది అయితే నాకు చాలా చాలా బాగా నచ్చినాయి అండి. చూడండి, ఫాల్ సీలింగ్ డిజైన్స్ బాగున్నాయి. అలాగే మనకి సీలింగ్స్ గ్యాప్స్ ఇస్తూ ఉంటారు కదండి పైన, ఆ గ్యాప్ల్లో బల్లులు డస్ట్ లో ఇవన్నీ పట్టేసి క్లీనింగ్ చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళు అలా కాకుండా చక్కగా గ్యాప్స్ లేకుండా నీట్ గా మనకి సీలింగ్స్ డిజైన్ చేశారు, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, మనకి వాష్రూమ్ అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా లాగా ఇచ్చారు ఫ్రంట్. ఇక్కడ ఒక వాష్ బేసిన్ వచ్చింది బ్రష్లు అది చేసుకోవడానికి అది. ఇది వచ్చేసి వాష్రూమ్ అండి, వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు. అలాగే వాష్రూమ్ టైల్స్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఈ ఇంటికి నియర్ బై ఎమ్యూనిటీస్ అన్ని ఉన్నాయండి. చక్కగా వాటర్, ఎలక్ట్రిసిటీ, మంచి సిసి రోడ్స్. రోడ్స్ కూడా 40 ఫీట్ రోడ్స్ అండి. 40 ఫీట్ చాలా మంచి కార్లు తిరగడానికి గానీ చాలా ఈజీగా ఉండేలాగా రోడ్స్ అది కూడా చాలా బాగుంటాయండి.
చూడండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ చూడండి మనకి సీలింగ్స్ భలే ఉన్నాయి. అసలు ఈ ఎల్లో కాంబినేషన్ అయితే భలే నచ్చింది నాకు, పింక్ ఎల్లో కాంబినేషన్. అలాగే వాల్స్ కి చూడండి లైట్ గ్రీన్ కలర్. ఇక్కడ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో నార్త్ సైడ్ కి 3 డోర్ విండో ఒకటి ఇచ్చారండి. మనకి ఇల్లుకైతే ఫుల్ వెంటిలేషన్ అండి. ఇక్కడ కూడా వాష్ రూమ్స్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. ఇక్కడ ముందు డ్రెస్సింగ్ రూమ్ లాగా ఇచ్చారు చక్కగా. ఇవన్నీ షెల్ఫ్లు అది కూడా అన్ని పెట్టుకోవడానికి బాగుంది. మనకి వాష్ రూమ్ డిజైన్ కూడా టైల్స్ డిజైన్ చాలా ప్లెజెంట్ గా బాగున్నాయి. ఈ ఇల్లు అంతా కూడా కజారియా టైల్స్ యూజ్ చేశారండి. అలాగే పెయింట్స్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ యూజ్ చేశారండి. మనకి బెడ్రూమ్స్ సైజులు కూడా చెప్తానండి నేను. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 13.5x12.5 అండి. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 12.5x12 సైజ్ లో బెడ్రూమ్స్ రెండు కూడా ఉన్నాయండి. మొత్తం ఈ వెంచర్ అంతా 10 ఎకరాల్లో ఉన్న వెంచర్ అండి. అసలు నాకైతే ఈ ఏరియా చాలా అద్భుతంగా నచ్చిందండి. ఇక్కడ మనకి చుట్టూ స్కూల్స్ మంచి మంచి స్కూల్స్ ఉన్నాయండి. బెల్వెదర్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే భాష్యం బ్లూమ్స్ సిబిఎస్ఈ సిలబస్ భాష్యం బ్లూమ్స్ స్కూల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. దీని బ్యాక్ సైడే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఈ వెంచర్ కి. అలాగే చూడండి బ్యాక్ సైడ్ ఇది, వెస్ట్ సైడ్ ఇంటి చుట్టూ కూడా మనకి గ్యాప్స్ ఇచ్చారండి చక్కగా. చుట్టూ మనం క్లీన్ చేసుకోవడానికి అది కూడా అన్ని విధాలుగానూ బాగుంటుంది. ఇక్కడ చూడండి మనకి బయట ఇది పార్కింగ్ ఏరియా. ఈ సైడ్ అన్ని ఏమన్నా 2 వీలర్స్ అది పెట్టుకోవడానికి అది కూడా బాగుంటుంది. అలాగే సౌత్ సైడ్ కూడా గ్యాప్ ఇవ్వడం జరిగింది. మనకి గ్యాప్స్ వల్ల మనకి ఇంటికి వెంటిలేషన్ బాగుంటుందండి చక్కగా. ఇదంతా చుట్టూ అసలు ఇప్పుడు జనాలందరూ కూడా ప్రశాంతంగా పొల్యూషన్ లేని ప్రశాంతమైన ఏరియాలో ఉండాలనే అనుకుంటున్నారండి. దానికి తగ్గ ఇల్లు అండి ఇది నిజంగా. చుట్టూ చూడండి పైన, మీరు పైనుంచి చూస్తే కనుక వెంచర్ అంతా చుట్టూ చాలా ప్లెజెంట్ ఏరియా ఇది. స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా నియర్ బై ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మనకి ఉన్నాయండి ఈ ఇంటికి. అలాగే తణుకుకి ఇది 5 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. అంటే 5 మినిట్స్ జర్నీ మనకి తణుకు బైక్ మీద వెళ్తే కనుక. అసలు ఏమాత్రం ఆలోచించక్కర్లేదండి ఈ హౌస్ కొనుక్కోవడానికి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 67 లక్షలు, 67 లాక్స్ చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ ఏం కాదు, మనం మాట్లాడుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ హౌస్ ఎక్కడుంది అనే విషయానికి వస్తే, మనకి ఇది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తణుకు దగ్గరలో మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కొమరవరం విలేజ్ కి వెళ్లే రోడ్ లో ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా ప్లెజెంట్ ఏరియాలో ఉన్న హౌస్ ఇది. నిజంగా నాకైతే పర్సనల్గా చాలా 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 బాగా నచ్చిందండి హౌస్. ఉంటే కనుక ఇలాంటి హౌస్లోనే ఉండాలి. మనకి హౌస్ ప్లాన్ ఏంటి, డిజైన్స్ ఏంటి, అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఈ హౌస్కి సంబంధించి మీరు ఇంకా ఏమన్నా ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కనుక్కోవాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇది చూసారు కదండి భాష్యం బ్లూమ్స్ స్కూల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మనకి తిరుమల స్కూల్ కూడా, ఇవన్నీ కూడా చాలా దగ్గరండి ఈ హౌస్కి. అన్ని ఫెసిలిటీస్తో కూడిన ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న మంచి ఇల్లు అండి ఇది. హౌస్ కొనుక్కునే వాళ్ళు తప్పకుండా దీని గురించి ఏమాత్రం ఆలోచించకుండా కొనుక్కోవచ్చండి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేసి మిగిలిన డీటెయిల్స్ కనుక్కోవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.